अंदर की नमस्कार। इपड़े रंगम कार्यक्रम अम्मवारु भविष्यवाणी चेप्पडं जरिगिंदि। मरि कोद्दि सेपट्लो भूतराजुल ऊरेगिंपु घटोत्सवं कोलाटल मध्यन अंबारी ऊरेगिंपु चाला ब्रह्मांडंगा जरुगुतदि। अयिते निन्न महाकाली जात्र प्रारंभमैनटुवंटि संदर्भंलो मीरंदरू कूडा चूशिर्रु లక్షలాది మంది సమక్షంలో అంటే నిన్న మధ్యరాత్రి 3 గంటల నుండి ఈ రోజు ఉదయం 4 గంటల వరకు లక్షలాది మంది భక్తులు ఎప్పుడు చూసినా గాని క్యూ లైన్ల దగ్గర దర్శనం చేసుకుంటూనే ఉన్నారు। మరి ఆ లైన్ పెరుగుతూ 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 రాత్రంతా కూడా ఆ కార్యక్రమం జరిగింది। అంటే తెలంగాణలో మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు महाकाली जात्र अंटे एंत भक्ति भाव उंटदनडानिकी निदर्शन। चिन्ना पेद्दा अक्का चेल्लेलु बोनाल समर्पिंचडं मरि युवकुलु गानी पेद्दलु गानी प्रतिक्कोरु कूडा दर्शनालु चेसुकोवडं मरि गौरव मुख्यमंत्री गारु मंत्रुलु मरि अदे विधंगा विविध राजकीय पार्टीलकु संबंधिंचिनटुवंटि पेद्दलु कूडा मरि दर्शनं चेसुकोवडं मनंदरं चूसिंदे। ఒకప్పుడు మాంకాలి జాతర జరిగిందంటే ముఖ్యమంత్రులు దేవాలయానికి వచ్చినప్పుడు ఇక్కడ మీడియా పాయింట్ దగ్గర బాగా వర్షాలు పడాలని రైతాంగం సంతోషంగా ఉండాలని కోరుకుంటుండే। బట్ 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం శశశామలంగా ఉండడం నీటి ఇబ్బంది లేకుండా తాగునీరు గాని సాగునీరు గాని కరెంట్ ఇబ్బంది లేకుండా రైతాంగం అంతా సంతోషంగా ఉన్నటువంటి సందర్భం। మరి ఇప్పుడు ఈ మీడియా పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రజలందరూ సంతోషంగా ఉండాలనేటువంటి విషయం తప్ప రాష్ట్రంలో జరిగినటువంటి కార్యక్రమాల పట్ల మరి ఈ రోజు దేశం విదేశాల నుండి కూడా తెలంగాణ రాష్ట్రంకి వచ్చి జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గానివండి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు జరిగినాయి। అయితే భవిష్యవాణిలో అమ్మవారు చాలా సంతోషంగా మాట్లాడినటువంటిది మీరందరూ విన్నారు, మీ మాధ్యమాల ద్వారా లక్షలాది మంది కూడా విన్నారు। చాలా గొప్పగా జరిగింది కార్యక్రమం। నిన్న లక్షలాది మంది భక్తులు దర్శనం చేసుకున్నారు, ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా మన అమ్మవారు చెప్పడం అనేది నిజంగా సంతోషించదగ్గ విషయం। మన సంస్కృతి సాంప్రదాయాలు విశ్వవ్యాప్తమైనవి, దేశ విదేశాల్లో కూడా బోనాల జాతర జరుగుతుంది। మరి ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు మరి ఈ సికింద్రాబాద్ ప్రాంతంలో మీరు చూస్తే లక్షల సంఖ్యలో భక్తులు ప్రజలు అక్కా చెల్లెళ్ళు మరి చిన్నారులు ప్రతి ఒక్కరు కూడా మరి బాగా దర్శనం చేసుకున్నప్పుడు మీ మీడియా మిత్రులు క్యూ లైన్ లోకి పోయి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చాలా ఆనందంగా చెప్పారు, చాలా బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు ఉన్నాయని చెప్పి। రెండోది శివసత్తులు, మరి శివసత్తుల పాత్ర కూడా ప్రధానమైనటువంటి పాత్ర, వాళ్ళకు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా మరి బ్రహ్మాండంగా ఏర్పాట్లు। తెలంగాణ రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేయాలని 66 సంవత్సరాల నుంచి అడిగినాం, ఎవరు చేయలే। తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రాష్ట్ర పండుగగా అనౌన్స్ అయిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి యంత్రాంగం అంతా అన్ని డిపార్ట్మెంట్లు నేనందరికీ మీ పక్షాన మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను। మరి ఎండోన్మెంట్ కమిషనర్ గారు అదే విధంగా ఎండోన్మెంట్ ఈఓ గారు ఇక్కడ మాంకాలి టెంపుల్ చైర్మన్ గారు మా మెంబర్స్ అందరికీ అదే విధంగా దక్కన్ మానవ సేవా సమితి ఆర్య సమాజ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇక్కడ వాలంటీర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మరి శాంతి భద్రతల పట్ల పోలీస్ యంత్రాంగం వాళ్ళని కంటికి రెప్పల మరి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ 275 సీసీ కెమెరాలతో నిఘా మధ్యన ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకాలు, ఎందుకంటే పండుగ అంటే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు ఎంతో ఉత్సాహంగా వస్తారు కాబట్టి
ఏ ఇబ్బంది లేకుండా నిన్న సాయంత్రం పలారం బండ్లు 7 గంటలకు ప్రారంభమైతే ఉదయం 4:30 అయింది మరి ఈ రోజు అంబారి ఊరేగింపు తర్వాత మళ్ళా సాయంత్రం పలారం బండ్ల ఊరేగింపు ఈవినింగ్ 7 గంటలకు మళ్ళా స్టార్ట్ అవుతుంది రేపు ఉదయం తోనే ఈ ఒక జాతర కంప్లీట్ కావడం జరుగుతుంది కాబట్టి నేను మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను సోషల్ మీడియా ఆల్సో మరి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా మీరు నిన్న మధ్యరాత్రి నుంచే మరి ఇప్పటి వరకు ఈ ఒక కార్యక్రమం కంప్లీట్ అయ్యే వరకు కూడా మీరు పూర్తి స్థాయిలో మీరు భాగస్వామ్యం అయినందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను మీరేమన్నా అడగండి అడగండి आलरे अन्नी कार्यक्रम कार्यक्रम उले अटे प्रासेस डिले नेक्स्ट इयर इंका घन इबंध इबंधा सतोष रेल करोना पोन सारी करोना लेकिन भयपड़ यह समस्या भय लेकिन मैं ब्रह्मांड कार्यक्रम जो ओके ना ओके।